వెల్కమ్ టు వీటీవీ రేస్ అక్టోబర్ 19 మంగళవారం ఎవరు మీలో కోటీశ్వరులు ఎపిసోడ్ నంబర్ 35కు స్వాగతం. ఒక్క చిరునవ్వు స్నేహాన్ని మొదలు పెడుతుంది, ఒక్క మంచి మాట వైరాన్ని అంతం చేస్తుంది, ఒక్క చూపు అనుబంధాన్ని పెంచుతుంది, ఒక్క గెలుపు సామర్థ్యాన్ని పరిచయం చేస్తుంది. ఈ విధమైన మంచి మాటలతో ఎన్టీఆర్ ఈనాటి ఎపిసోడ్ను ప్రారంభించారు. హాట్ సీట్లో కూర్చునే అవకాశాన్ని కల్పించడం కోసం కంటెస్టెంట్లకు ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ను నిర్వహించారు. వారికి అడిగిన ప్రశ్న, సాధారణంగా వీటిని అవి జరిగే సమయాల ఆధారంగా తక్కువ నుండి ఎక్కువకు అమర్చండి. ఆప్షన్స్ ఏ జనగణన, బి లోక్సభ ఎన్నికలు, సి ఐపీఎల్, డి వన్డే క్రికెట్ వరల్డ్ కప్. రైట్ ఆర్డర్ ఈజ్ ఆప్షన్ సి ఐపీఎల్, ఆప్షన్ డి వన్డే క్రికెట్ వరల్డ్ కప్, ఆప్షన్ బి లోక్సభ ఎన్నికలు, ఆప్షన్ ఏ జనగణన. ఐపీఎల్ సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది, వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, లోక్సభ ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు, జనగణన 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. ఆప్షన్ సి డి బి ఏ. పోటీ పడిన 7 మందిలో కేవలం 4 మాత్రమే సరైన ఆర్డర్ను గుర్తించగలిగారు. వారిలో రాజమండ్రికి చెందిన సురేంద్రనాథ్, తిరుపతికి చెందిన ఇంద్రనీల్ 7.709 సెకండ్లలో సరైన ఆర్డర్లో సమాధానాలను పెట్టి సరిసమానంగా నిలిచారు. అయితే ఈ ఇద్దరిలోనూ సురేంద్రనాథ్ 7.709 సెకండ్లలో సరైన ఆర్డర్ను పెట్టగా, ఇంద్రనీల్ 7.709 సెకండ్లో సరైన ఆర్డర్ను గుర్తించగలిగాడు. సురేంద్రనాథ్ ఇంద్రనీల్ కంటే 0.0001 సెకండ్ల వేగవంతమైన సమాధానం పెట్టి హాట్ సీట్లో కూర్చునే అదృష్టాన్ని దక్కించుకున్నాడు. ఈ విషయంలో ఇంద్రనీల్ది బ్యాడ్ లక్ అని చెప్పవచ్చు. సురేంద్రనాథ్ వయస్సు 41, స్థలం రాజమండ్రి. సురేంద్రనాథ్ చాలా కష్టపడే స్వభావం కలిగినటువంటి వ్యక్తి. సురేంద్రనాథ్ ఎంఎన్సీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. సురేంద్రనాథ్ వాళ్ళ అక్క యొక్క కుమార్తెను పెంచుకుంటూ ఉన్నాడు. వాళ్ళ అక్క అంటే అతనికి చాలా ప్రాణం. అక్క కుమార్తెకు 1 సంవత్సరం వయసున్నప్పుడు సురేంద్రనాథ్ వాళ్ళ అక్క చనిపోయింది. అప్పటి నుంచి కూడా ఆ అమ్మాయిని అన్నీ తానై సాకుతూ ఉన్నాడు. వరుసకు కోడలైనప్పటికీ సురేంద్రనాథ్ తన బిడ్డలాగానే చూసుకుంటూ ఉన్నాడు. సురేంద్రనాథ్ చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం కలిగినటువంటి వాడు. ఎక్కడైనా ఎవరైనా ఏదైనా బాధలో ఉన్నాడని చిన్న ఫోన్ వచ్చినా చాలు, ఎన్ని పనులున్నప్పటికీ సహాయం చేయడానికి వెళతాడు. సురేంద్రనాథ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని జీవితంలో కోల్పోయాడు. అలా ఇతరులకు జరగకూడదనే ఉద్దేశంతో తన బావ యొక్క స్టార్టప్ కంపెనీకి కాస్త ఆర్థిక సహాయం చేసి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని అనుకుంటూ ఉన్నాడు. సురేంద్రనాథ్తో పాటు ఆటను చూడడానికి అతని ఫాదర్ వెంగయ్య, అక్క కూతురు హర్షిణి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ హర్షిణితో మాట్లాడాడు. హర్షిణి విజ్ఞాన్ స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నది. జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే స్కూల్లో చదివాడు. స్కూల్లో ఎన్టీఆర్ బొమ్మతో పాటు ఆ స్కూల్లో చదివే ఐఏఎస్లు ఐపీఎస్లు అయినటువంటి వారి ఫోటోలు కూడా ఉన్నాయని హర్షిణి చెప్పింది. 1000 రూపాయలకు మొదటి ప్రశ్న, కార్డియాలజీ అని పిలువబడే పరిస్థితుల అధ్యయనం ఏ అవయవానికి చెందినది? ఏ మెదడు, బి కిడ్నీ, సి గుండె, డి కాలేయం. ఆప్షన్ సి గుండె సరైన సమాధానంగా గుర్తించి సురేంద్రనాథ్ 1000 రూపాయలను గెలుచుకున్నాడు. 2000 రూపాయలకు 2వ ప్రశ్న, ఆక్టోపస్ మరియు అక్టోబర్ వంటి పదాలలో అక్టో అంటే ఏమిటి? ఆప్షన్స్ ఏ 5, బి 6, సి 7, డి 8. సురేంద్రనాథ్ ఆప్షన్ డి 8 సరైన సమాధానంగా గుర్తించి 2000 రూపాయలను గెలుచుకున్నాడు. 3 యాంగిల్స్ ఉంటే ట్రయాంగిల్, 4 యాంగిల్స్ ఉంటే క్వార్డలేటర్, 5 యాంగిల్స్ ఉంటే పెంటగాన్, 6 యాంగిల్స్ ఉంటే టెక్సాగాన్, 7 యాంగిల్స్ ఉంటే సెప్టగాన్, 8 యాంగిల్స్ ఉంటే ఆక్టగాన్ అని పిలుస్తారు. 3000 రూపాయలకు 3వ ప్రశ్న, ఈ చిత్రంలో కనిపిస్తున్న ల్యాండ్ మార్క్ ఏ దేశంలో ఉన్నదో గుర్తించండి. ఆప్షన్స్ ఏ ఇటలీ, బి నైజీరియా, సి కొలంబియా, డి యుఎస్ఏ. సురేంద్రనాథ్ ఆప్షన్ డి యుఎస్ఏ సరైన సమాధానంగా గుర్తించి 3000 రూపాయలకు చేరుకున్నాడు. హాలీవుడ్ అనేది లాస్ ఏంజిల్స్లో ఉన్నది. 5000 రూపాయలకు 4వ ప్రశ్న, వీటిలో జ్ఞాన సరస్వతి మూల విరాట్టుగా ఉండే దేవస్థానం ఏది? ఆప్షన్స్ ఏ యాదగిరి గుట్ట, బి భద్రాచలం, సి బాసర, డి ధర్మపురి. సురేంద్రనాథ్
తన అక్కకూతురు హర్షినికి అక్షరాభ్యాసం బాసరలోనే చేశాడు. కాబట్టి సులువుగా ఆప్షన్ సి బాసరా సరైన సమాధానంగా గుర్తించగలిగాడు. 5,000 రూపాయలను గెలుచుకున్నాడు. బాసరా పుణ్యక్షేత్రం నిర్మల్ జిల్లాలో గోదావరి నదీ తీరాన ఉన్నది. 10,000 రూపాయలకు 5వ ప్రశ్న. ఈ ఆడియో క్లిప్ ఏ చిత్రంలోనిదో గుర్తించండి. ఆప్షన్స్ ఏ పైసా వసూల్, బి నరసింహనాయుడు, సి లెజెండ్, డి సింహ. ఇక్కడ లక్ష్పాపా లంచుకొస్తావా అనే పాటను వినిపించారు. సురేంద్రనాథ్ ఆప్షన్ బి నరసింహనాయుడు సరైన సమాధానంగా గుర్తించి 10,000 రూపాయలు గెలుచుకొని మొదటి సేఫ్ లెవెల్లోకి అడుగుపెట్టాడు. 20,000 రూపాయలకు 6వ ప్రశ్న. ఏ ఒలింపిక్ క్రీడలో అభినవ్ బింద్రా మరియు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ పతకాలు సాధించారు? ఆప్షన్స్ ఏ షూటింగ్, బి జావెలిన్ త్రో, సి డాట్స్, డి ఆర్చరీ. సురేంద్రనాథ్ ఆప్షన్ ఏ షూటింగ్ సరైన సమాధానంగా గుర్తించి 20,000 రూపాయల వరకు చేరుకున్నాడు. రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ 2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో షూటింగ్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించగా అభినవ్ బింద్రా 2008 బీజింగ్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ను సాధించాడు. సురేంద్రనాథ్ బావ తిరుపతిలో ఐటీ సర్వీస్ స్టార్టప్ కంపెనీని నడుపుతున్నాడు. 2013 స్థాపించిన ఆ సంస్థలో 150 మంది దాకా ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ షోలో గెలిచిన డబ్బుతో సురేంద్రనాథ్ ఆ స్టార్టప్ కంపెనీకి సహాయం చేయాలని అనుకుంటూ ఉన్నాడు. సురేంద్రనాథ్కు వాళ్ళ అక్క అంటే చాలా ఇష్టం. హర్షిని పుట్టినప్పుడు కూడా మొదట చేతుల్లోకి తీసుకున్నది తనేనని సురేంద్రనాథ్ చెప్పాడు. అప్పటి నుంచి హర్షిని తన బిడ్డవలేనే పెంచుతున్నానని కూడా చెప్పాడు. హర్షిని కూడా సురేంద్రనాథ్ను మామలాగా కాకుండా తండ్రిలాగానే చూస్తున్నది, డాడీ అనే పిలుస్తుంది. 40,000 రూపాయలకు 7వ ప్రశ్న. రామాయణంలో రామలక్ష్మణులను కలవడానికి సుగ్రీవుడి దూతగా వెళ్ళినది ఎవరు? ఆప్షన్స్ ఏ వాలి, బి అంగదుడు, సి హనుమంతుడు, డి జాంబవంతుడు. ఈ ప్రశ్నకు సమాధానం కోసం సురేంద్రనాథ్ ఆడియన్స్ పోల్ లైఫ్ లైన్ను వినియోగించుకున్నాడు. ఎక్కువ శాతం ఆడియన్స్ ఆప్షన్ సి హనుమంతుడు సరైన సమాధానంగా సూచించారు. ఆడియన్స్ అభిప్రాయం మేరకు సురేంద్రనాథ్ కూడా సి హనుమంతుడు సరైన ఆప్షన్గా గుర్తించి 40,000 రూపాయలను గెలుచుకున్నాడు. 80,000 రూపాయలకు 8వ ప్రశ్న. వీటిలో ఒక ఇండోనేషియా ద్వీపం అలాగే ఒక ప్రోగ్రామింగ్ భాష పేరుగల పదం ఏది? ఆప్షన్స్ ఏ ఇనియాక్, బి జావా, సి స్విఫ్ట్, డి స్కాలా. సురేంద్రనాథ్ ఆప్షన్ బి జావా అని ఫిక్స్ చేశాడు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ సురేంద్రనాథ్ను ఏమి చదివారని అడిగాడు. సురేంద్రనాథ్ పుదుచ్చేరిలో ఎంబీఏ ఫైనాన్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పూర్తి చేశాడు. అలాగే రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో బీకామ్ కంప్యూటర్స్ పూర్తి చేశాడు. కంప్యూటర్స్ కోర్స్ చదివినటువంటి సురేంద్రనాథ్ ఈ ప్రశ్నకు సరైన సమాధానమే చెప్పాడు. దాంతో 80,000 రూపాయల వరకు చేరుకున్నాడు. 160,000 రూపాయలకు 9వ ప్రశ్న. ప్రభుత్వ సంస్థ డిఆర్డిఓలో మొదటి డి దేనిని సూచిస్తుంది? ఆప్షన్స్ ఏ డిఫెన్స్, బి డెవలప్మెంట్, సి డైనమిక్స్, డి ఢిల్లీ. సురేంద్రనాథ్ ఆప్షన్ ఏ డిఫెన్స్ సరైన ఆప్షన్గా చూచేశాడు. డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీని కార్యాలయం హైదరాబాద్లోని సంతోష్ నగర్లో ఉంది. సురేంద్రనాథ్ సరైన ఆప్షన్ను పెట్టడంతో 160,000 రూపాయల వరకు చేరుకున్నాడు. 320,000 రూపాయలకు 10వ ప్రశ్న. జూన్ 2021లో ఏ దేశపు ప్రధానమంత్రి అయిన బెంజమిన్ నెతన్యాహు 12 ఏళ్ల పదవీ కాలానికి నెఫ్తాలీ టెన్నెట్ ముగింపు పలికారు? ఆప్షన్స్ ఏ ఈజిప్టు, బి టర్కీ, సి మొరాకో, డి ఇజ్రాయిల్. సురేంద్రనాథ్ కాన్ఫిడెంట్గా ఆప్షన్ డి ఇజ్రాయిల్ సరైన సమాధానం అని చెప్పి 320,000 రూపాయలు గెలుచుకొని సెకండ్ సేఫ్ లెవెల్లోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ సురేంద్రనాథ్కు 320,000 రూపాయల చెక్ పైన సంతకం చేసి చూపించాడు. జూనియర్ ఎన్టీఆర్ సురేంద్రనాథ్ యొక్క నేపథ్యాన్ని అడిగాడు. సురేంద్రనాథ్ తండ్రిది నెల్లూరు జిల్లా. అక్కడ వర్షాధారపు పంటలే ఎక్కువ. అందులో ఆ కాలంలో ప్రాజెక్టులు కూడా ఉండేవి కాదు. బంధువుల సహాయంతో వ్యాపారాన్ని ప్రారంభించి తర్వాత క్రమక్రమంగా రాజమండ్రికి వచ్చి అక్కడే సెటిల్ అయ్యారు. తరువాత ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా సురేంద్రనాథ్ తండ్రి పిల్లల చదువుల కోసం రాజమండ్రిలోనే ఉన్నాడు. సురేంద్రనాథ్కు జాబ్ వచ్చే సమయానికి స్టూడెంట్ నెంబర్ 1 సినిమా రిలీజ్ అయింది. అందులోని డ్యాన్సులు అద్భుతమని కొనియాడాడు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తాను క్లాసికల్ డ్యాన్సర్నని
తన గురువు సుధాకర్ అని గుర్తు చేసుకున్నాడు. సుధాకర్ ప్రస్తుతానికి ఆస్ట్రేలియాలో ఉన్నాడు. అతను ఇండియాకు రావడం లేదు. ఎన్టీఆర్ ఆస్ట్రేలియా వెళ్ళి అతన్ని కలవడానికి కుదరడం లేదు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ వేదిక నుంచే తన గురువైనటువంటి సుధాకర్కు కృతజ్ఞతలు ప్రణామాన్ని తెలియజేశాడు. జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే తనకు ప్రాణమని, యాక్టింగ్ తనకు ఒక ప్యాషన్, అదే నా లైఫ్, అదే నా డ్రీమ్ అని చెప్పాడు. అలాగే నటన అంటే తనకు ప్రాణమని, నటన కోసమే బ్రతుకుతాను, నటన కోసం చనిపోవడానికైనా సిద్ధంగా ఉంటానని కూడా చెప్పాడు. ఇంతమంది ప్రేక్షకులను అలరించి వారి అభిమానాన్ని పొందడం ఎంతమందికి సాధ్యమవుతుంది? తనకి అవకాశాన్ని ఇచ్చిన ఆ నటనా రంగానికి జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలియజేశాడు. ఎన్టీఆర్ లాంటి గొప్ప నటులను చూడడం తమ అదృష్టమని సురేంద్రనాథ్ చెప్పాడు. 640,000 రూపాయలకు 11వ ప్రశ్న. 1941 కవితా సంపుటి గబ్బిలం రచయిత ఎవరు? ఆప్షన్స్ ఏ కృష్ణశాస్త్రి, బి అల్లం నారాయణ, సి గుర్రం జాషువా, డి శ్రీరంగం శ్రీనివాసరావు. ఈ ప్రశ్నకు సమాధానం కోసం సురేంద్రనాథ్ వీడియో కాల్ ఫ్రెండ్ లైఫ్ లైన్ను వినియోగించుకోవాలని అనుకున్నాడు. టీచర్గా పనిచేస్తున్న లక్ష్మిని వీడియో కాల్ ద్వారా సంప్రదించాడు. తెలుగు లిటరేచర్పై బాగా పట్టున్న లక్ష్మి చాలా సులభంగా ఆప్షన్ సి గుర్రం జాషువాను సూచించింది. సురేంద్రనాథ్ టీచర్ యొక్క అభిప్రాయం మేరకు ఆప్షన్ సి గుర్రం జాషువా అని సరైన సమాధానం గుర్తించి 640,000 రూపాయల వరకు చేరుకున్నాడు. ఈ సమాధానం తనకు తెలుసని హర్షిని చెప్పడంతో జూనియర్ ఎన్టీఆర్ ఆశ్చర్యపోయాడు. చిన్న పిల్లకు తెలిసిన సమాధానం ఎంబీఏలు చదివిన మనకు తెలియకపోవడం చాలా సిగ్గుచేటని ఎన్టీఆర్ సరదాగా అన్నాడు. ఎలా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసని హర్షిణిని అడగగా తమ తెలుగు టీచర్ రాజ్యలక్ష్మి ఇలాంటి విషయాలు ఎన్నో చెప్తుంటుందని ఆమె చెప్పింది. జూనియర్ ఎన్టీఆర్ ఈ సందర్భంగా వేదిక నుంచి రాజ్యలక్ష్మి తెలుగు టీచర్కు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశాడు. ప్లే అలాంగ్ ఆడుతున్నటువంటి ఆడియన్స్లో లాస్ట్ ఎపిసోడ్ విన్నర్స్ను ప్రకటించారు. హైదరాబాద్కు చెందిన బచ్చు వెంకటకుమార్ 100,000 రూపాయలు గెలుచుకోగా, మౌనికారెడ్డి వికారాబాద్, కే లావణ్య తెలంగాణ, లహరి హైదరాబాద్, రెడ్డెమ్మ చిత్తూర్, తరుణ్ కేశవరెడ్డి హైదరాబాద్, కోటేశ్వరరావు వినుకొండ, శ్రీరామాచార్య శ్రీకాకుళం, మధు కొవ్వూరు, కరణ్ సూరత్ వీరందరూ 5,000 రూపాయల చొప్పున గెలుచుకున్నారు. టీవీల ముందు కూర్చొని ఆటను వీక్షిస్తున్న ప్రేక్షకులకు బహుమతులు అందించడం కోసం వారికి కూడా ఒక ప్రశ్నను అడిగారు. ఒక ప్రామాణికమైన డైస్లోని అన్ని ముఖ విలువలు కలిపితే ఏ సంఖ్య వస్తుంది? ఆప్షన్స్ ఏ 20, బి 21, సి 22, డి 23. కరెక్ట్ ఆన్సర్ బి 21. ఈ కరెక్ట్ ఆన్సర్ను ఏ విధంగా ఎస్ఎంఎస్ చేయాలో ఇక్కడ డీటెయిల్డ్గా చూపించారు. 1,250,000 రూపాయలకు 12వ ప్రశ్న అడగాలని అనుకుంటూ ఉండగానే శంఖం మోగింది. ఈనాటి ఆట ఆగింది. తరువాతి ఎపిసోడ్లో రోల్ ఓవర్ కంటెస్టెంట్గా తిరిగి సురేంద్రనాథ్ అడుగు పెడతాడు. సురేంద్రనాథ్ ఎంత మొత్తం గెలుచుకోగలుగుతాడో తెలుసుకోవాలంటే మా వీడియోలను ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ను తెలియచేయండి. అలాగే మీరు గనక ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందితో చేయించండి.